దేవునికి దీర్ఘశాంతం ఎందుకు దేవునికి దీర్ఘశాంతం ఎందుకు అనే ఒక అద్భుతమైన సందేశాన్ని మనం పరిశుద్ధ గ్రంథములో నుండి నేర్చుకుందాం ప్రియమైన దేవుని వారలారా దేవునికి దీర్ఘశాంతము ఎందుకు ఈ రోజు దేవుని పిల్లలని చెప్పుకునే వారికి సహితం దేవుడు అర్థం కాలేదండి దేవుడు అనగానే ఆయన ప్రేమ కలిగిన దేవుడు దేవుడు జాలిగల దేవుడు ఆయన క్షమించే దేవుడు ఆయన కృప చూపే దేవుడు కరుణామయుడు దయామయుడు అని మాట్లాడుతూ ఉంటారు మంచిది ఇవన్నీ బైబిల్లో ఉన్న వాక్యాలే దేవునికి ఇలాంటి లక్షణాలన్నీ ఉన్నాయి మరి దేవుడు ఇంతేనా ఎప్పుడు ప్రేమ కృప జాలి కనికరం క్షమాగుణం కలిగి ఉంటాడా ఇంకా ఏమీ లేదు ఆయనలో ఆయన ఏంటో మనకు తెలియాలండి ఒకవైపే చూస్తుంది లోకం దేవుణ్ణి ఒకవైపే ఒక కోణంలో మాత్రమే ఆలోచిస్తూ ఉన్నారు మరో కోణంలో దేవుణ్ణి ఆలోచిస్తే మరో విధంగా దేవుడు మనకు కనబడతాడు ఒక రూపాయి నాణానికి ఒకవైపు బొమ్మ మరొక వైపు బొరుసు ఎలా ఉంటుందో దేవుడు ఒక కోణంలో మనం ఆలోచిస్తే ప్రేమామయుడుగా దయామయుడుగా కృప చూపేవాడుగా కనబడతాడు మనకి మరోవైపు మనం చూసినప్పుడు ఇంకా కొన్ని విధాలుగా ఆయన కనబడతాడు ఎలా కనిపిస్తాడు దేవుడు ఆయన ఎలా ఉంటాడు కొన్ని కొన్ని పర్యాయాలలో ఆయన ఎలా మారిపోతాడు ఈ విషయాలు మనం బైబిల్లో చూడాలి నిర్గమకాండము ఇశ్రాయేలీయులతో దేవుడు చెప్పిన మాట నిర్గమకాండము 20వ అధ్యాయము 3వ వచనం నుండి చూద్దామండి 3వ వచనం నుండి నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు దేవుడు తన ప్రజలైన ఇశ్రాయేలీయులతో చెప్తున్న మాట నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు పైన ఆకాశమందే కాని క్రింద భూమియందే కాని భూమి క్రింద నీళ్ళయందే కాని ఉండు దేని రూపమునైనను విగ్రహమునైనను నీవు చేసుకొనకూడదు వాటికి సాగిలపడకూడదు వాటిని పూజింపకూడదు ఎందుకంటే ఏలయనగా నీ దేవుడనైన యెహోవానగు నేను రోషముగల దేవుడను రోషముగల దేవుడును అక్కడ అండర్లైన్ చేయండి దేవుడు ఎలాంటి వాడట రోషముగల దేవుడును ఎంత రోషం చూపిస్తానంటే మీరు చేసిన పాపాన్ని బట్టి మీ దోషమును 3-4 తరముల వరకు తండ్రుల దోషమును కుమారుల మీదకి రప్పిస్తాను అన్నాడండి నేను రోషము గల దేవుడను దేవుడు ప్రేమ గల దేవుడే కాదు కృప కలిగిన దేవుడే కాదు ప్రపంచం ఇంతవరకు ఒకే కోణంలో దేవుని గురించి ఆలోచించింది మరో కోణంలో మనం ఆలోచిస్తే ఆయన మరోవైపు మరో విధంగా కనిపిస్తాడు రోషము కలిగిన దేవుడు చెప్పండి ఏ దేవుడు రోషం తప్పు చేస్తే నేను ఒప్పుకోను అంటున్నాడండి నేను రోషము కలిగిన దేవుడను దేవుడు రోషం గలవాడా అవునండి ఇశ్రాయేలీయులకు ఆజ్ఞలిస్తూ ఆయన చెప్పిన మాట అండి ఇది నేను మీకు ఆజ్ఞలిస్తున్నాను వాటిని తప్పకుండా మీరు పాటించాలి మీరు పాటించకుండా నేను చెప్పిన మాటలు పెడచెవిన పెట్టి మరలా ఏదో దేవుళ్ళను దేవతలను మీరు చేసుకుంటే నాకు రోషం వస్తుంది నాకు రోషం పుట్టించకండి 3-4 తరముల వరకు మీరు చేసినటువంటి దోషాన్ని మీ కుమారుల మీదకి రప్పిస్తాను నా ఆజ్ఞల ప్రకారంగా మీరు నడుచుకోకపోతే నాకు రోషం వస్తుంది నా రోషానికి మీరు బలైపోతారు అని దేవుడు చెప్తున్నాడండి ఆయన ఏ దేవుడు
రోషము కలిగిన దేవుడు. ద్వితీయోపదేశ కాండం. ఇశ్రాయేలీయులు కనాను దేశంలో అడుగుపెడుతుండగా మరలా ఈ విషయాన్ని మోషే గారు ఇశ్రాయేలీయులకు తెలియజేస్తున్నాడండి. ద్వితీయోపదేశ కాండం అంటే రెండవసారి ఉపదేశం ఇది. ద్వితీయోపదేశం అంటే రెండవసారి ఉపదేశం. ద్వితీయోపదేశ కాండము 4వ అధ్యాయము 22వ వచనం నుండి 24 వరకు మనం చూడగలిగితే 22 నుండి 24 వరకు కావున నేను ఈ యోర్దాను దాటకుండా ఈ దేశములోనే చనిపోదును. మీరు దాటి ఆ మంచి దేశమును కనాను దేశమును పాలు తేనెలు ప్రవహించు ఆ మంచి దేశమును మీరు స్వతంత్రించుకుంటారు. నేను మాత్రం మీతో రాను. దేవుడు నాకు చెప్పాడు నీవు వెళ్ళడానికి వీల్లేదు. నీవు కనాను దేశములో అడుగు పెట్టవు. నీవు ఈ ప్రాంతంలోనే చనిపోతావని దేవుడు నాకు తెలియజేశాడు. గనుక నేను చనిపోబోతున్నాను. మీరు మాత్రం పాలు తేనెలు ప్రవహించు దేశమైన కనానులో ప్రవేశిస్తారు. మీరు ఆ దేశమును స్వాధీనపరుచుకొనెదరు. మీ దేవుడైన యెహోవా మీకు ఏర్పరచిన నిబంధనను మరచిపోయి నీ దేవుడైన యెహోవా నీకు ఆజ్ఞాపించినట్లు ఏ స్వరూపమును కలిగిన విగ్రహమునైనను చేసుకొనకుండునట్లు మీరు జాగ్రత్త పడవలెను. ఎందుకంటే ఏలయనగా మీ దేవుడైన యెహోవా దహించు అగ్నియు రోషముగల దేవుడు. ఈ రెండు మాటలు అండర్లైన్ చేయండి. మీ దేవుడైన యెహోవా దహించు అగ్నియు రోషముగల దేవుడనై ఉన్నాడు. మీ దేవుడైన యెహోవా దహించు అగ్ని. ఏ అగ్ని? దహించు అగ్ని, రోషము గలవాడు. ఇక్కడ మరొక మాట యాడ్ అయింది, దహించు అగ్ని. అక్కడ మాటలే ఇక్కడ చెప్తున్నాడు. నిర్గమాకాండంలో చెప్పబడిన మాటలే మరలా ఇక్కడ మోషే గారు చెప్తున్నారు. కనాను దేశంలో అడుగుపెట్టే ముందు నాయనా మీరు జాగ్రత్త, నేను మీతో రావడం లేదు, నేను ఈ దేశంలోనే చనిపోతాను, మీరు మాత్రం కనాను దేశానికి వెళ్ళిపోతారు. అక్కడికి వెళ్ళిన తర్వాత ఏ రూపాన్ని కూడా మీరు పెట్టుకోకూడదు, దేనిని మీరు పెట్టుకోకూడదు. దేవుడుగా ఆయన స్థానంలో దేన్ని తెచ్చి పెట్టకండి, విగ్రహాలను చేసుకోకండి. అది మంచి పద్ధతి కాదు. దేవుడు ఒక్కడే, ఆయన తప్ప వేరొక దేవుడు లేడు. కనుక మీరు విగ్రహాలను పెట్టుకోవద్దు. పెట్టుకున్నారా ఆయనకు రోషం వస్తుంది, ఆయన దహించు అగ్నిలా మారిపోతాడు. దేవుడు దహించు అగ్ని. అగ్ని ఏం చేస్తుంది? కాల్చివేస్తుంది, నాశనం చేస్తుంది. చూసారా? దేవుడు వద్దన్న పనులు చేస్తే దేవుడు ఒప్పుకోడండి. ఆయన దహించే అగ్నిలా మారిపోతాడు. అప్పుడప్పుడు మనం చెప్పిన మాట ఎవరైనా వినకపోతే మనం ఏమంటాం తెలుసా? నిన్ను చూస్తుంటే నాకు అరికాలు మొదలుకొని నడినెత్తి వరకు మండుతుంది అంటాం మనం. ఎక్కడి నుంచి ఎక్కడి వరకు మండుతుంది? అరికాలు మొదలుకొని నడినెత్తి వరకు, అంటే మనిషి అంతా అగ్నిమయమైపోతున్నాడు అన్నమాట. నీవు చెప్పిన మాట విననందుకే నీవు అగ్నిలా మారితే దేవుడు చెప్పిన మాట విననందుకు దేవుడు ఎలా మారతాడు? ఆయన కూడా అగ్నిలా మారిపోతాడు, అగ్నిలా మారిపోతాడు. ఒక ఆయన అంటున్నాడు, నాకు గనక కోపం వస్తే ఏం జరుగుద్దో నాకే తెలియదన్నాడు. అప్పుడు నేను అన్నాను, నేను చెప్తాను నీకు కోపం వస్తే ఏం జరుగుద్దో అని అన్నాను. ఆ ఏంటి చెప్పు అన్నాడు, నీకు బాగా కోపం వస్తే నీకు బాగా బీపీ పెరిగిపోయి నరాలు చిట్లిపోయి నువ్వే చచ్చిపోతావు అని చెప్పాను. మరి అతనికి తెలియదు, మనం చెప్పాలి కదా. అందుకే బాగా కోపం తెచ్చుకోకండి. బాగా కోపం వచ్చేటప్పుడు అంకెలు లెక్క పెట్టుకోవాలంట. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10 అని అలా నిమ్మళంగా లెక్కలు పెట్టుకుంటే కూలైపోతుంటామంట. మనకు కోపం వస్తే మనకే ప్రమాదం, కానీ దేవుడికి కోపం వస్తే మనకు ప్రమాదం. ఆయనకు కోపం రప్పించకూడదు. ఆయన దహించే అగ్నిలా మారిపోతాడు. రోషము కలిగిన దేవుడు. ఏ దేవుడు? రోషము కలిగిన దేవుడు, రోషం గలవాడు.
దేవుడు ఇన్ని మాటలు చెప్పినా ఇశ్రాయేలీయులు పట్టించుకోలేదండి. అందుకు ఆయన ఏం చేసాడు ఎలా మారాడో ఒకసారి మీరు చూడగలిగితే ఇశ్రాయేలీయుల చరిత్రలో మొదటి రాజుల గ్రంథం 14వ అధ్యాయము 22వ వచనం. రాజుల మొదటి గ్రంథం 14వ అధ్యాయము 22వ వచనాన్ని చదవండి ప్రియమైన దేవుని పిల్లలారా. యోదావారు యెహోవా దృష్టికి కీడు చేసి తమ పితరులు చేసిన దానిని అంతటిని మించినట్లుగా పాపము చేయుచు ఆయనకు రోషము పుట్టించిరి. పాపము చేసి ఏం పుట్టించారు అంటే పితరులు అంటే మొదటి తరం వారు చెప్పాడు కదా అరణ్యంలో ఉన్నప్పుడు మీరు జాగర్తగా ఉండాలని చెప్పాడు కదా ఇశ్రాయేలుకు. వాళ్ళు అలా వాళ్ళకి అలా చెప్పినా కానీ వాళ్ళు పట్టించుకోలేదండి. వాళ్ళకి ఎన్ని చెప్పినా పట్టించుకోకుండా పాపం చేస్తూ వచ్చారు. పాపం అంటే ఏంటండి? ఆజ్ఞ అతిక్రమమే పాపం. దేవుడిచ్చిన ప్రతి ఆజ్ఞను కూడా అతిక్రమించి పాపం చేసి దేవునికి ఏం పుట్టించారు? రోషం. తమ పితరుల కంటే ఎక్కువ పాపం చేశారట, అధిక పాపం చేశారు, దేవునికి రోషం పుట్టించారు. మరి ఏం జరిగింది రోషం పుట్టిస్తే? ఆయన వారిని అరణ్యంలో సంహరించాడు. ప్రియమైన దేవుని పిల్లలారా, మరి ఈరోజు మనకు చెప్తున్నాడు, ఆ రోజు ఇశ్రాయేలుకు చెప్పిన దేవుడు మనకు చెప్తున్నాడు, నా ఆజ్ఞల ప్రకారంగా నడుచుకోండి పిల్లలారా. పాపం చేస్తే ఒప్పుకోడండి దేవుడు, ఆయన వదిలిపెట్టడు. పౌలు గారు అంటున్నాడు హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 28వ వచనం. హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 28వ వచనాన్ని చూడండి. అందువలన మనము నిశ్చలమైన రాజ్యమును పొంది దైవ కృప కలిగి ఉందము, ఆ కృప కలిగి వినయ భయభక్తులతో దేవునికి ప్రీతికరమైన సేవ చేయుదము. ఏ సేవ? దేవునికి ప్రీతికరమైన సేవ, దేవునికి ఇష్టమైన సేవ, దేవునికి ఆనందాన్ని కలిగించే సేవను మనం చేయాలట. దేవునికి ప్రీతికరమైన సేవ జరిగించుదుము. తర్వాత ఏల అనగా మన దేవుడు, మన దేవుడు దహించు అగ్ని. ఏంటండి ఆయన? ఆయనట దహించు అగ్నిలా మారతాడట. వినయ భయభక్తులతో దేవునికి ప్రీతికరమైన సేవ చేయాలి. వినయముతో భయభక్తులతో, చూసారా, వినయముతో తగ్గించుకొని భయము కలిగి భక్తి కలిగి దేవుని సేవ చేయాలట. ప్రీతికరమైన సేవ చేయుదము, లేదా దేవుడు దహించు అగ్ని అయి ఉంటాడు అని దేవుని సేవకులకు హెచ్చరిక చేస్తున్నాడు అపొస్తలుడైన పౌలు గారు. ఏమండి, విశ్వాసులైనా దేవుని సేవకులైనా అందరూ ఆయన యందు భయభక్తులు కలిగి సేవ చేయవలసిన వారే. ఎలాంటి సేవ చేయాలి? వినయ భయభక్తులతో దేవునికి ప్రీతికరమైన సేవ చేయాలి. ఏ సేవ? ప్రీతికరమైన సేవ. అలా చేయలేదు, దేవుని బాధ పెట్టామో, ఆయన ఎలా మారతాడట? దహించు అగ్ని, దహించు అగ్ని అయి ఉన్నాడు ప్రియమైన దేవుని వారలారా. అంటే దేవుడు మనకు ఎలా కనపడుతున్నాడు? ఆయన మాట వినకపోతే దహించే అగ్నిలా, ఆయన మాట వినకపోతే రోషం కలిగిన వాడుగా మారిపోతున్నాడు. ఏమండి, అగ్నిలా రోషం గలవాడులా మారటమే కాదు, మహాకోపం తెచ్చుకుంటాడట. కీర్తన గ్రంథం 56:7 దావీదు గారు చెప్తున్న మాటలు మనం చూడగలిగితే 56 కీర్తన 7వ వచనాన్ని చూద్దాం ప్రియమైన దేవుని వారలారా. తాము చేయు దోషక్రియల చేత, తాము చేయు దోషక్రియల చేత తప్పించుకోగలరా? ఏమండి, మనిషి చేతుల్లో నుంచి అయితే తప్పించుకోగలం, దేవుని చేతిలో మనం తప్పించుకోలేమండి. మనిషి నుండి తప్పించుకోవాలంటే ఎక్కడో ఒక చోట మనం దాక్కుంటే తప్పించుకోవచ్చు, కానీ దేవునికి మనం ఎక్కడ దాగి తప్పించుకోలేము. ఎందుకంటే పంచభూతాలన్నింటినీ చూడగలిగే దేవుడు, ప్రపంచాన్ని ఒకేసారి చూడగలిగిన దృష్టి ఆయనది. తప్పించుకోగలవా? భక్తుడు అంటాడు, నేను పాతాళమునకు దిగిపోయినా నీవు అక్కడ ఉన్నావు, సముద్ర దిగంతములలోనికి వెళ్ళి దాగినా నీవు అక్కడ ఉన్నావు, ఆకాశమునకి ఎక్కిపోతే అక్కడ ఉన్నావు.
అక్కడ కూడా నీ హస్తము నన్ను పట్టుకుంటుంది అన్నాడండి. ఆలోచించండి, దేవునికి మనం ఎక్కడికి వెళ్ళి దాగలేం, ఎక్కడికి వెళ్ళి దాక్కోలేం. మళ్ళా చదవండి అన్నమాట, తాము చేయు దోషక్రియలు చేత వారు తప్పించుకుందురా దేవా, కోపము చేత జనములను అనుగొట్టుము అన్నాడండి. కోపము చేత అంటే దేవుడికి మరో లక్షణం ఏంటంటే కోపపడతాడండి ఆయన. ఆయనకి ఏముంది? కోపం. కోపం నీకు నాకే కాదు, ఆయనకు కూడా కోపం ఉంది. ఆయనకు కోపం తెప్పించకూడదు. ఒక ఆయన అన్నాడు, ఆయన ఏం కోపం అండి, నిమిషం మాత్రమే కదా ఆయన కోపం అన్నాడు. నిజమే, బైబిల్లో ఏముందో తెలుసా? ఆయన కోపము నిమిషం మాత్రం ఉండును, ఆయన దయ ఆయుష్కాలం అంతయు నిలుచును. మరి నిమిషం కోపడితే చాలదా నీ మీద? క్షణం చాలు నువ్వు పోవడానికి. మనల్ని లేపేయాలంటే ఎంతసేపు? అసలు ప్రపంచాన్ని తీసేయడానికి ఆయనకు క్షణం పట్టదండి. కన్ను మూసి కన్ను తెరిచే లోపల మనం ఉండవెక్కడ. ఆయన కోపము నిమిషం మాత్రం ఉండును, నిమిషం మాత్రం ఉండును, ఆయన దయ ఆయుష్కాలమంతా నిలుచును. ఆయన దయగలవాడే కాదనడం లేదు, కానీ ఆయన కోపగించుకుంటాడు ఆయన మాట వినకపోతే. ఇప్పటి వరకు మనం చూసిన మాటలలో దేవుడు రోషము గలవాడని, దేవుడు దహించు అగ్నిగా మారతాడని, ఆయనకు కోపం కూడా బాగా వస్తుందని మనం చూసాం. మరి ఇవన్నీ క్రైస్తవులు పట్టించుకుంటున్నారా? ప్రేమ దయ జాలి అని చెప్పుకుంటూ ఏమాత్రం కూడా భయం లేకుండా భక్తి లేకుండా బ్రతుకుతున్నారండి. భయభక్తులతో ఆయనకు ప్రీతికరమైన సేవ చేయాలి, లేదా ఆయన దహించు అగ్నిలా మారిపోతాడు, మారిపోతాడు. కొన్ని కొన్ని సందర్భాలు మనం బైబిల్లో చూస్తే అసలు వెంటనే ఆయన శిక్ష అమలు చేశాడండి. కొన్ని కొన్ని సందర్భాలు అసలు ఆగలేదు. కొన్ని కొన్ని సందర్భాలలో వెంటనే తక్షణమే శిక్షను అమలు చేశాడు ఆయన. ఆ సందర్భాలు మీరు చూడగలిగితే 2 పేతురు పత్రిక 2వ అధ్యాయం 4వ వచనంలో పాపం చేసిన వెంటనే ఆయన ఎలా స్పందిస్తున్నాడో చూడండి. 2వ పేతురు 2వ పత్రిక 2వ అధ్యాయం 4వ వచనం, దేవదూతలు చేశారట. మొట్టమొదట పాపం చేసిన వాళ్ళు వీళ్ళేనండి, బాగా వినాలి మీరు. మొట్టమొదట పాపం జరిగింది, పాపం చేసింది పరలోకంలో ఉన్న దూతలండి. దేవదూతలు పాపము చేసినప్పుడు దేవుడు వారిని విడిచిపెట్టలేదట. మరి మనల్ని ఎలా విడిచిపెడతాడు? దేవదూతల్ని విడిచిపెట్టిన దేవుడు నిన్ను నన్ను వదిలిపెడతాడా చెప్పండి? దేవదూతలు పాపము చేసినప్పుడు దేవుడు వారిని విడిచిపెట్టక పాతాళ లోకమందలి కటిక చీకటి గల బెలములోనికి వారిని ఏం చేశాడు? త్రోసి తీర్పుకు కావలిలో ఉంచాడట. చూసారా, దేవదూతలు ఏం చేశారు? పాపం చేశారు. దేవదూతలు పాపం చేశారు. ఆ పాపం చేసిన దూతలేనండి పరలోకం నుంచి పడద్రోయబడిన వారు. దేవుడు వారిని విడిచిపెట్టక పాతాళలోక మందలి కటిక చీకటి గల బెలములోనికి త్రోసాడట. పరలోకంలో ఉన్న వాళ్ళని పాతాళానికి త్రోసేశాడు. అర్థమవుతుందా? ముందు పరలోకాన్ని కలిగించాడు, తర్వాత పాతాళలోకం. ఎవరి కోసం తెలుసా? పాపం చేసిన దేవదూతల కోసం. పాపం చేసిన దేవదూతల కోసం అండి. రేపు యేసుక్రీస్తు వారు వచ్చినప్పుడు అంటారట, శపించబడిన వారలారా, మీరు మీకు అపవాదికిని వాని దూతలకును. శపించబడిన వారలారా, మత్తయి సువార్త 25వ అధ్యాయం 41వ వచనం. అందరూ చూడండి త్వర త్వరగా, మత్తయి సువార్త, మత్తయి వ్రాసిన సువార్త 25వ అధ్యాయం 41వ వచనం. శపింపబడిన వారలారా, నన్ను విడిచి, ఇక్కడ అండర్లైన్ చేయండి మాట, అపవాదికిని వాని దూతలకును సిద్ధపరచబడిన నిత్యాగ్నిలోనికి పోవుడి. ఎవరి కోసం సిద్ధపరచబడింది నరకం చెప్పాలి? అసలు నరకాన్ని పాతాళ లోకంలో కటిక చీకటి గల బెలం, అగాధం, అగ్నిగుండం ఎవరి కోసం సిద్ధం చేయబడిందో తెలుసా? అపవాదికిని వాని దూతలకును. అపవాదికిని వాని దూతలకు అంటే వీళ్ళెవరంటే పాపం చేసిన దూతలండి వీళ్ళు. వాళ్ళ కోసమేనండి నరకం. మరి మనం ఎందుకు వెళ్ళిపోయే పరిస్థితి వచ్చింది? వాడి అడుగుజాడలలో, సాతాను అడుగుజాడలలో మనం నడిచినందుకు,
ఆ దేవదూతల వలె మనము కూడా పాపము చేసినందుకు మనము కూడా అక్కడికి వెళ్ళవలసిన పరిస్థితులు వస్తున్నాయి. వాస్తవానికండి మనుషుల కోసం కాదు పాతాళాన్ని ఏర్పాటు చేసింది దేవుడు. అపవాదికిని వాణి దూతలకును సిద్ధపరచబడినందు చూడండి. అక్కడ ఎవరి కోసం? మనుషుల కోసమా లేకపోతే దేవదూతల కోసమా? పాపం చేసిన దేవదూతల కోసం సిద్ధపరిచాడు. ఇప్పుడు వారి దగ్గరికి మీరు వెళ్ళండి, వారున్న చోటుకు మీరు వెళ్ళండి అని అంటున్నాడు. ఎందుకంటే పాపం చేశాం గనక. పాపం చేస్తే వదిలిపెట్టడా? వదిలిపెట్టడండి. ఏదో నరకానికి పంపుతాడు, నరకం ఉన్నదో లేదో ఎవడు చూసి వచ్చాడు అనుకుంటున్నారా? పాత నిబంధన కాలంలో చూస్తేనండి వెంటనే దేవుడు శిక్ష అమలు చేశాడు. పరలోకంలో కూడా దూతలు పాపం చేసినప్పుడు అసలు కొద్దిసేపు కూడా అక్కడ ఉంచలేదండి ఆయన. ఎందుకంటే పరలోకంలో పాపం అనేది ఉండడానికి వీలు లేదు. అక్కడ పరిశుద్ధులుండే లోకం అది, పాపులకు చోటు లేదు. పాపం చేస్తే నిన్ను నన్ను ఎలా తీసుకుంటాడు పరలోకానికి ఆయన? కనుక పరిశుద్ధులుగా ఉంటే తప్ప మనం అక్కడికి వెళ్ళలేము. ఆలోచించండి, దేవదూతలు పాపము చేసినప్పుడు వారిని విడిచిపెట్టలేదు. మరి ఇశ్రాయేలీయులు పాపం చేస్తే వాళ్ళని విడిచిపెట్టలేదు. కొన్ని కొన్ని సందర్భాల్లో వెంటనే శిక్ష అమలు చేశాడు. దీర్ఘశాంతం లేదేక, ఓపిక పట్టడం లేదు. కొన్ని కొన్ని సందర్భాల్లో మనం చూస్తే వెంటనేనండి. ఒకసారి కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయము 5వ వచనము నుండి చూద్దాం. 5వ వచనం నుండి, అయితే వారిలో ఎక్కువ మంది దేవునికి ఇష్టులుగా ఉండకపోయిరి గనుక అరణ్యములో సంహరించబడిరి. వారిలో అంటే వారెవరండి? పౌలు గారు ఇశ్రాయేలుల చరిత్ర చెప్తున్నాడు. వారిలో ఎక్కువ మంది దేవునికి ఇష్టులుగా బ్రతకనందున అరణ్యములో సంహరించబడిరి. ఆలస్యమే లేదిక, ఆలస్యం లేదు. అరణ్యంలోనే పాపం చేశారు, అరణ్యంలో చనిపోరండి. వారు ఆశించిన ప్రకారము మనము చెడ్డవాటిని ఆశింపకయుందుము. ఈ సంగతులు దృష్టాంతములుగా వారికి సంభవించి యుగాంతమందున్న మనకు బుద్ధి కలుగుటకై వ్రాయబడెను. తర్వాత జనులు తినుటకును త్రాగుటకును కూర్చుండి ఆడుటకును లేచిరి అని వ్రాయబడినట్లు వారిలో కొందరి వలె మీరు విగ్రహారాధికులై ఉండకండి. వారిలో కొందరి వలె, వారిలో కొందరి వలె, అందరూ కాదు కొందరు, వారిలో కొందరి వలె మీరు విగ్రహారాధికులై ఉండకండి. మరియు వారి వలె మనము వ్యభిచరించకయుందుము. వారిలో కొందరు వ్యభిచరించినందున ఒక్కరోజే, ఆ రోజే వ్యభిచరించారు, ఆ రోజే శిక్ష, ఆ రోజే వ్యభిచరించారు, ఆ రోజే శిక్ష. ఒక్క దినముననే, మళ్ళీ రేపు కాదు, ఈరోజు చేస్తే ఈరోజే. ఒక్కరోజే ఎంతమందిని లేపేశాడండి? 23,000 మందిని కూల్చేశాడట. కూల్చేశాడట అంటే ఏంటి? చంపేశాడు. ప్రియమైన దేవుని పిల్లలారా, వెంటనే ఆహారం కోసం ఏడ్చారు కదండి ఇశ్రాయేలు. ఏం చేశారు అరణ్యంలో? ఆహారం కోసం ఏడ్చారట, ఆహారం కోసం ఏడ్చారండి. మాకెవరు మాంసం పెడతారు అని ఏడుస్తున్నారు. సంఖ్యాకాండం 11వ అధ్యాయం 4వ వచనం, సంఖ్యాకాండం 11వ అధ్యాయం 4వ వచనంలో వాళ్ళు ఏం గుర్తు చేసుకుంటున్నారు చూడండి. వాళ్ళు ఏం గుర్తు చేసుకుంటున్నారు? వారిలో మిశ్రిత జనము మాంసాపేక్ష అధికముగా కనబరచగా ఇశ్రాయేలీలు మరలా ఏడ్చారంటే ఆల్రెడీ ఇంతకుముందు ఒకసారి ఏడ్చారు. వీళ్ళ బ్రతుకంతా ఏడవడమేనండి, ఎప్పుడు ఏడవడం. కొంతమంది చూడండి ఎప్పుడు ఏడుస్తూనే ఉంటారండి. వాళ్ళు ఎందుకు ఏడుస్తున్నారంటే మాంసం కోసం అట. మాకెవరు మాంసము పెట్టెదరు, ఐగుప్తులో మేము తినిన ఉచితముగా తినిన చేపలను కీరకాయలను దోసకాయలను కూరాకులను ఉల్లిపాయలను తెల్ల గడ్డలను అన్నీ గుర్తుపెట్టుకున్నారు. పెద్ద కూరగాయలు చిట్టి ఉన్నట్టు చూడండి. చేపలు కీరకాయలు దోసకాయలు కూరాకులు ఉల్లిపాయలు తెల్లగడ్డలు ఇవన్నీ గుర్తు చేసుకున్నారట. వాటి కోసం ఏడుస్తున్నారండి, మాకెవరు మాంసం పెట్టుదురు అని ఏడుస్తున్నారట. మీ పిల్లలు మీరు బ్రతికుండగానే ఇంట్లో కూర్చొని మాకెవరు మాంసం పెడతారు అని ఏడుస్తున్నారనుకోండి, ఎట్లా ఉంటుంది మనకి?
అరే ఏంటిరా మరి ఇంత చాండాలం ఎవడైనా రోడ్డు మీద పోయేవాడు చూస్తే కనీసం కన్నబిడ్డలు కూడా మాంసం పెట్టుకోలేని దరిద్రులు అయిపోయారు వీళ్ళు మరి ఇంత పిసినారితనం అని మా పరువు తీస్తారు ఏడవకరా కావాలని చెప్పు తెచ్చిపెడతాం అంట మనం కళ్ళ ముందు దేవుడి కార్యాలు జరుగుతున్నాయండి ఎర్ర సముద్రాన్ని పాయలు చేశాడు మారా జలమును మధురముగా మార్చాడు ఆకాశం నుండి మన్నాను కురిపిస్తున్నాడు కాళ్ళకు వాపు లేదు చెప్పులు అరగటం లేదు బట్టలు మాయడం లేదు అద్భుతంగా వాళ్ళని నడిపిస్తుంటే మరి ఇవన్నీ చేసింది ఎవరు దేవుడే కదా మరి మాకు ఎవరు మాంసం పెడతారంటారు ఏంటండి అప్పుడు మనమైతే ఏమనలేదు తెలుసా మరి మీకు ఎర్ర సముద్రాన్ని ఎవరు పాయలు చేశారు మీకోసం మన్నాను ఎవరు కురిపించారు మరి ఎవరు మాంసం పెడతారంటారు ఏంటండి మన్నాను కురిపించిన దేవుడు లేడా ఆహారం ఇచ్చిన దేవుడు లేడండి అడగొచ్చు కదండి మాంసం కావాలంటే మాంసాపేక్ష అంటే మాంసం అంటే చాలా ఇష్టం అన్నమాట ఒక ఆవిడ అంటుంది మా ఆయనండి ముక్కలేంది ఆయనకి ముద్ద దిగదండి ఏడుస్తున్నారండి అయితే దేవుడు ఏం చేశాడు తెలుసా వీళ్ళు ఏడ్చినందుకు వాళ్ళకి మాంసం అయితే ఇచ్చాడండి ఏ మాంసం ఇచ్చాడండి పూరేడు పిట్టల మాంసం ఇచ్చాడండి పిట్టల మాంసం పూరేడు పిట్టల మాంసం మొత్తానికైతే తీసుకొని తింటున్నారండి మరి వేపుడు చేసుకున్నారో ఏం చేశారో మనకు తెలియదు కానీ నోట్లో పెట్టుకున్నారట పండ్ల సందులోనే ఉందట కోపం వచ్చేసింది ఆయనకి వీళ్ళు పండ్ల సందులో పెట్టుకున్నారు ఆయన పళ్ళు కొరికాడు దీనికోసం ఇంత ఏడుస్తారా మీరు నా నామానికి ఎంత అవమానం అని చెప్పి ఎవడెవడైతే ఏడ్చాడో మొత్తాన్ని టిక్ పెట్టుకున్నాడు కదా ఆయన మొత్తాన్ని లేపేశాడు అంటే గొంతులో నుండి కిందికి కూడా దిగలేదు ఇక పళ్ళ సందులోనే తిరుగుతుందన్నమాట చంపేశాడండి ఏడుస్తారండి మనకి ఏదైనా కావాలంటే దేవుని అడగాలి కానీ ఏడిస్తే ఎలాండి ఏడిస్తే దేవుని అవమానపరిచినట్టే ప్రియులారా ఏడవకండి ఏడవకండి ఏడ్చే వాళ్ళని అంటే నమ్మకూడదట ఊరికే ఊరికి ఏడుస్తుంటే నమ్మాల్సిన అవసరం లేదు ఏదో తేడా జరుగుతుందని అర్థం ఇజ్రాయేల్ కూడా అలాంటి వాళ్ళే ఏడుస్తూ ఉంటారు చిన్నదానికి పెద్దదానికి ఆలోచించండి పౌలు గారు అంటాడు ఏడ్చువారు ఏడవనట్టును ఒకవేళ ఏడుపు వచ్చినా ఎట్లా ఉండాలంట మనం ఏడ్చువారు ఏడవనట్టు అంటే ఏడుపు వస్తుంది అప్పుడప్పుడు ఎవరైనా కుటుంబంలో ఉన్న వాళ్ళు పోతే ఏడుపు వస్తుంది కానీ ఏడ్చినట్టు ఉండకూడదట ఎందుకు ఏడవకూడదో చెప్పమంటారా రోజు నువ్వు ఏడ్చుకుంటూ కూర్చుంటే ఎవరిని దేవుని సన్నిధికి మనం తేలేము ఎవరి దగ్గరికైనా వెళ్ళి అమ్మ చర్చికి రండి మా చర్చికి రండి మంచి వాక్యం ఉంటుందని చెప్పామనుకో వాళ్ళు ఏమంటారు తెలుసా నువ్వు ఏడిచింది సరిపోలా రోజు ఏడుస్తూనే ఉన్నావు కదా మళ్ళీ మమ్మల్ని ఏడిపించడానికి తీసుకెళ్తానావా మేము రావలేపు అంటారు అందుకే వాళ్ళని కాపాడుకోవడం కోసమైనా ఏడ్చేవారు ఎలా ఉండాలి ఏడవనట్టుగా ఉండాలట ఏడ్చి దేవునికి కోపం తెప్పించారు ఏడవడాన్ని బట్టే దేవునికి కోపం వచ్చింది కొంతమంది పిల్లలు చూడండి చిన్నదాన్ని కూడా ఏడుస్తుంటారు ఇంకా కోపం వస్తుంటుంది తల్లిదండ్రులకి ఏడవడం దేవుడికి వచ్చిందండి కోపం ఇక పళ్ళ సందులోనే ఉందంట వెంటనే లేపేశాడండి ఒక్కొక్కడిని అంటే పాత నిబంధనలో కొన్ని కొన్ని సందర్భాలు మనం చూసినప్పుడు శిక్ష వెంటనే అమలైంది కానీ ఇంకొన్ని కొన్ని సందర్భాలు చూస్తే వెంటనే శిక్ష అమలు చేయలేదు కొన్ని సందర్భాలలో వెంటనే శిక్షించాడు మరికొన్ని సందర్భాలలో దేవుడు వెంటనే శిక్షించలేదు మరి ఎందుకు శిక్షించలేదు ఆ సందర్భాలేంటి ఒకసారి మనం నోవహు గారి కాలంలోకి వెళితే నోవహు కాలంలో ప్రజలు ఏం చేశారండి పాపం చేశారు చేశారా నోవహు కాలంలో ప్రజలు ఏం చేశారు పాపం చేశారు పాపం చేస్తే వెంటనే వాళ్ళని చంపేయలేదండి వాళ్ళకు కొంత సమయం ఇచ్చాడండి సుమారుగా ఒక 100 సంవత్సరాలకు పైన పైగా ఒక 100 సంవత్సరాలకు పైగా దేవుడు నిజంగా ఎంత దీర్ఘశాంతం చూపించాడో ఒకసారి మొదటి పేతురు 3వ అధ్యాయము పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 20వ వచనం చదవండి 3వ అధ్యాయం 20వ వచనం పూర్వము నోవాహు దినములలో ఓడ సిద్ధపరచబడుచుండగా అవిధేయులైన వారి యొద్దకు అనగా చెరలో ఉన్న ఆత్మల యొద్దకు ఆయన ఆత్మరూపిగానే వెళ్ళి వారికి ప్రకటించెను ఏమన్నా ఇంకొంచెం పైన 19వ వచనం అనుకుంటా దేవుని దీర్ఘశాంతము 19వ వచనమేనా దేవుని దీర్ఘశాంతము ఇంకనూ కనిపెట్టుచుండగా దేవుని దీర్ఘశాంతము ఇంకనూ కనిపెట్టుచుండగా ఎందుకో ఏమంటే కొన్ని కొన్ని సందర్భాల్లో వెంటనే శిక్షించిన దేవుడు బాగా వినండి
కొన్ని కొన్ని సందర్భాల్లో వెంటనే శిక్షించిన దేవుడు దీర్ఘశాంతం చూపించాడు అట నోవహు కాలంలో ప్రజలపై. దేవుని దీర్ఘశాంతము ఇంకను కనిపెట్టుచుండగా ఉంది కదండి అక్కడ. దేవుని దీర్ఘశాంతము ఇంకను కనిపెట్టుచుండగా పూర్వము నోవహు దినములలో అంటే దీర్ఘశాంతం కలిగి ఎప్పుడు ఉన్నాడు అంటే నోవహు దినాలలో ఓడ సిద్ధపరచబడుతుండగా దీర్ఘశాంతం చూపించాడట. ఎంతకాలం ఓడ సిద్ధపరచబడిందంటే సుమారుగా 100 నుండి 120 సంవత్సరాలండి. 120 సంవత్సరాలు సుమారుగా నోవహు గారు ఓడ తయారు చేయడానికి ఆయనకి కాలం పట్టింది. ఈ 120 సంవత్సరాలు ఓడ కడుతూ వాక్యం చెప్తున్నాడు ఎవరు? నోవహు గారు. అంటే ఈ 120 ఏళ్ళు దేవుడు దీర్ఘశాంతం చూపించాడా? ఎన్ని సంవత్సరాలు? 120 సంవత్సరాలు. అసలు వాడెందుకు గట్టమన్నాడు? నరుల చెడుతనము భూమి మీద గొప్పదైపోయిందట. అక్కడే 6వ అధ్యాయం ఆదికాండం 6:5 లో నరుల చెడుతనము భూమి మీద గొప్పది. ఏమను చెడు గొప్పదా? మిమ్మల్ని ప్రశ్న అడుగుతున్నాను. నరుల చెడుతనం అంటే గొప్పదైపోయిందట. చెడు గొప్పదండి అంటే మంచి గొప్పగా ఉండాలి, కానీ దాని స్థానంలోకి ఏమొచ్చింది? చెడు వచ్చింది. మంచి గొప్పగా కనబడుతుంది నా పిల్లల్లో అనుకున్నాడు, కానీ ఆయన పిల్లల్లో గొప్పగా కనిపించింది ఏంటంటే మంచి కాదు, చెడు. అందుకు దేవుడు నోవహును పిలిచి, నోవహు వీళ్ళందరూ కూడా చెడిపోయారు గనక ఓడ సిద్ధం చేయి. తమ మార్గాలను భూమి మీద ఉన్న వాళ్ళందరూ చెరిపేసుకున్నారు, ఇక ఈ భూమి మీద ఉన్న ప్రజలందరినీ తీసేయాలనుకుంటున్నాను, కనుక నువ్వు ఒక ఓడను తయారు చేయి, ఓడ కట్టు, వాక్యం చెప్పు. ఇలా ఓడ కడుతున్నాడు, వాక్యం చెప్తున్నాడు, ఓడ కడుతున్నాడు, వాక్యం చెప్తున్నాడు. 120 సంవత్సరాలు సుమారుగా అయిపోయిందండి. 120 సంవత్సరాలు ఉపగబట్టాడండి. దహించు అగ్ని అయిన దేవుడు ఎన్ని సంవత్సరాలు? 120 సుమారుగా. ఎందుకో ఎందుకు చెప్పండి? 120 సంవత్సరాలు ఎందుకు ఉపయోగపడ్డాడు తెలుసా? ఎందుకు ఆయనకు దీర్ఘశాంతం? ఎందుకు అంటే మారతారేమో. ఎంతమంది మారారు చెప్పండి? ఎంతమంది మారారు? అసలు నీతిమంతుడు ఒక్కడే ఈ మాట చెప్పినప్పుడు, ఓడగట్టమన్నప్పుడు నీతిమంతుడు ఒక్కడే ఉన్నాడు. ఎంతమంది మారారు అంటే ప్రపంచంలో ఎవరు మారలేదు, కానీ ఆ నోవహు కుటుంబంలో ఉన్న వాళ్ళే. వాళ్ళు మారారో లేదో మనకైతే తెలియదు, కానీ వాళ్ళకైతే ఎక్కారండి. మారారో లేదో మనకు తెలియదు, కానీ వాళ్ళకైతే ఎక్కారు. ఎందుకంటే వాళ్ళలో నీతిపరుడు ఎవరంటే నోవహు మాత్రమే. మరి నోవహు భార్య ఆమె నీతిపరురాలు కాదు, కానీ వాడలోకి ఎక్కింది. ఏమోలే మా ఆయన మాట విందామని విధేయురాలైంది, బ్రతికి బయటపడింది. తర్వాత కొడుకులు ఉన్నారు 3, కోడళ్ళు ఉన్నారు. ఆ కోడళ్ళకు కూడా కొడుకులకు కూడా భక్తి ఉందో లేదో మనకైతే తెలియదు. వాడలోకి వచ్చారు, రక్షించబడ్డారు. ఆలోచించండి, షేము హాము యాఫేతు మొత్తం యనమండుగురు మాత్రమే రక్షింపబడ్డారు. మరి ఆనాడు ప్రపంచం అంతా ఏమైపోయింది? జల ప్రవాహంలో నాశనమైపోయింది. 120 సంవత్సరాలు దీర్ఘశాంతం చూపినా వాళ్ళు మారలేదండి. అసలు దేవుడు ఎందుకు ఉపయోగపడతాడు తెలుసా? మారాలని. చాలామంది అనుకుంటారు, మేము ఎంత చేసినా ఆయన మమ్మల్ని ఏమీ చేయట్లేదు కనుక ఆయన చేతగానోడైపోయాడు. దేవుడిని ఎప్పుడు చేతగాని వాడుగా చూడకండి. ఆయన ఒకప్పుడు ఇశ్రాయేలుకు ధర్మశాస్త్రం ఇచ్చినప్పుడు రోషం గలవాడే, ఇప్పుడు రోషం గలవాడే. ఆయన నిన్న నేడు నిరంతరం ఎలా ఉంటాడు? ఒకే రీతిగా ఉంటాడు. ఆదాం కాలం నుంచి ఉంటున్నాడు. తలంతా నరిసిపోయి ఉంటుంది, గడ్డమంతా కూడా నరిసిపోయి ఉంటుంది, ఓపికంతా సత్తువంతా తగ్గిపోయి ఉంటుంది. ఇప్పుడు మనల్ని ఏం చేస్తాలి అనుకుంటున్నారా? ఆయన ఆ రోజు ఎలా ఉన్నాడో ఈరోజు అలానే ఉన్నాడు. రోజులు పెరుగుతుంటే మనలో మార్పు వస్తుంది, కానీ ఆయన ఎప్పుడు ఒకే రీతిగా ఉంటాడు. ఆలోచించండి ప్రియులారా, కోపము రౌంద్రము కలిగిన ఆయన, దహించు అగ్నిలా మారిపోయి ఆయన నోవహు కాలంలో దీర్ఘశాంతం చూపించాడు. కారణం ఏంటంటే మారతారేమో, మారతారేమో, మారతారేమో. మరో సందర్భాన్ని చూడండి, యోనా గ్రంథం, యోనా గ్రంథం 3:4. యోనా ఆ పట్టణములో ఒక దిన ప్రయాణమంత దూరము సంచరించుచు ఇక 40 దినాలు. ఎన్ని దినాలు? వెంటనే శిక్ష అమలు చేసిన దేవుడు 40 రోజులు ఎందుకు ఆగాలి? ఎన్ని రోజుల్లో శిక్షించబోతున్నాడట దేవుడు? ఇక 40 దినములలో
నలుబది దినములలో నాలుగు రోజులు కూడా ఆగలేదు ఇశ్రాయేలుని హతమార్చడానికి అరణ్యంలో. ఆ రోజే ఏడ్చారు, ఆ రోజే లేపేశాడు. ఏమండి, ఆ రోజే వ్యభిచరించారు, ఆ రోజే 23,000 మంది కూలిపోయారు. నలుబది దినములలో ఈ నినివే పట్టణము నాశనమగును. ఏమంటే 40 రోజులు ఆగాల దేవుడు నాశనం చేయడానికి? అంటే నినివే పట్టణాన్ని నాశనం చేయడానికి 40 రోజులు పడుతుందా? బాగా వినాలి ఇక్కడ మీరు. నినివే పట్టణాన్ని నాశనం చేయడానికి 40 రోజులు పడుతుందా? 40 రోజులు అవకాశం ఇచ్చాడా? ఏమైనా అర్థమవుతుందా మీకు? దేవుడికి నినివే పట్టణాన్ని నాశనం చేయడానికి 40 రోజులు పడుతుందా? 40 రోజులు మారడానికి అవకాశం ఇచ్చాడా? అవకాశం ఇచ్చాడు. ఈయన ప్రకటిస్తానే ఉన్నాడు. ఈయన బలే సేవకుడండి. నినివేకి వెళ్ళమంటే తరిశీషికి వెళ్తున్నాడంట. నినివేకి వెళ్ళమంటే తరిశీషికి వెళ్ళాడు. ఈయనకు బుద్ధి చెప్పాడు. ఈయన కూడా బుద్ధి చెప్పాడు. వాడెక్కేశాడంట, ఆల్రెడీ కేవ్ ఇచ్చేశాడట. అంటే టికెట్ కూడా తీసుకున్నాడనమాట. హ్యాపీగా పోయి కింద ఓడ దిగువలోకి వెళ్ళి అడుగు భాగంలో గాఢ నిద్రపోతున్నాడట. వాడేమో మునిగిపోయే పరిస్థితిలోకి వచ్చింది. ఆ వాడలో ఉన్నవారు వచ్చి చూస్తే, అబ్బా ఏమి నిద్రండి బాబు, గాఢ నిద్రలో పెద్ద పెద్ద గురగలు పెడుతుంటారు చాలామంది. గాఢ నిద్రపోతున్నాడట ఈయన. ఓయి నిద్రపోత నీకేమి వచ్చింది, లేచి నీ దేవుడికి ప్రార్థన చెయ్యి, మేము నశించిపోతున్నాము. ఆ ప్రమాదకరమైన పరిస్థితులు ఎందుకు పడిందంటే ఈయన చేసిన తప్పు. చీట్లు వేశారండి దొంగోడు ఎవడో పట్టుకుందామని. ఈయన పేరు మీదనే వచ్చింది చీటి. వాళ్ళు పట్టుకొని నువ్వు ఎక్కడ ఎక్కడి నుంచి వస్తున్నావు, ఏంటి చెప్పు అని అంటే ఆయన అంటున్నాడు తెలుసా, ఆకాశమునకు భూమికి సృష్టికర్త అయిన దేవుని ఎందు భయభక్తులు కలిగిన సేవకుండా చెబుతున్నాడు. మళ్ళీ చెప్పుకోవడం తోట ఎలా ఉందో, భయభక్తులుంటే ఇటు పోతాడా? నీకు వెళ్ళమంటే అటు వెళ్తాడండి. చూసారా మాటలు ఎలా చెప్తున్నాడు. మొత్తానికైతే దేవుడు బుద్ధి చెప్పడానికి ఒక మత్స్యానికి ఆజ్ఞాపించాడు. వాళ్ళు ఎప్పుడైతే సముద్రంలో, మరి ఏమయ్యా మరి ఇప్పుడు మేము ఎట్లా బ్రతకాలంటే నన్ను ఎత్తి సముద్రంలో వేయమన్నాడు ఆయనే. ఎంత మంచోడండి, మనమైతే అంటామా చస్తే చావండి అక్కడే కూర్చుంటాం మనం, ఓడలోనే కూర్చుంటాం. కొంతమంది మొండి వాళ్ళకు ఉంటారు కదండి. ఇప్పుడు నీ వల్ల మేము చచ్చిపోయే పరిస్థితి వచ్చిందయ్యా, ఏం చేయమంటామంటే మరి చావండి నేనేం చేశాను అంటారు. కానీ ఆయన కొంచెం ఎక్కడో మంచితనం అయితే బాగుందండి. అసలు మంచి సేవకుడండి ఈయన. ఎంత మంచి సేవకుడంటే ఈయన వాక్యం చెప్తే పట్టణంలో ఉన్న వాళ్ళందరూ మారిపోరండి. బా బలి చెప్పాడండి. అందుకే ఇంకా బ్రతకనిచ్చాడు, అవకాశం ఇచ్చాడు. మరి ఇప్పుడు ఏం చేయమంటారు సార్ అంటే, నన్ను ఎత్తి అందులో పడేయండి, నేనే కారణం ఈ తుఫాను రావడానికి, ఈ ఓడ ఈ పరిస్థితుల్లోకి వెళ్ళడానికి నేనే కారణం అని అన్నాడండి. అందులో పడేయగానే దేవుడు వెంటనే మత్స్యమునకు ఆజ్ఞాపించాడు. అది దాని కడుపులోకి వెళ్ళిపోడు, అది లోపల అతన్ని భద్రపరిచింది. అప్పుడు దేవుడు మత్స్యమునకు ఆజ్ఞాపించగా బయటపడేశాడు. 40 దినాలలో ఈ పట్టణం నాశనం కాబోతుందని కాలినడకన ప్రయాణం చేసి చెప్తున్నాడండి. అసలు 40 రోజులు ఎందుకు అవకాశం ఇవ్వాలండి? నినివే పట్టణంలో ఉన్నవాళ్ళు భయంకరమైన పాపం చేశారట. వాళ్ళ పాపాన్ని దేవుడు చూసి దానికి కలుగబోయే దుర్గతిని ప్రకటించమన్నాడు. సువార్త కాదు, ఏం ప్రకటించమన్నాడు, దుర్గతిని, దానికి కలుగబోయే స్థితిని ప్రకటించమన్నాడు. అది ప్రకటించిన తర్వాత రాజు మొదలుకొని ఖైదీ వరకు, చెరసాలలో ఉన్న ఖైదీ వరకు గోనె పట్ట కట్టుకొని బూడిదలో కూర్చుండి ఉపవాసం ఉండి వాళ్ళు మారిపోయారటండి. ఉపవాసాన్ని ప్రకటించారు. దేవుడు ఒకవేళ ప్రత్యాత్తాప్తుడై చేయుదుననుకొని కీడు చేయక మానునేమో అని వాళ్ళు మనసు మార్చుకున్నారు. 40 రోజులు అవకాశం ఇస్తే 40 రోజుల్లో మారిపోయారండి. మరి 120 సంవత్సరాల అవకాశం ఇస్తే నవహుకాల ప్రజలు మారారండి, మారలేదండి. 40 రోజుల్లో మారిపోయారు. ఆ దేవుడు కూడా చేయుదుననుకుని కీడు చెయ్యక మానెను అని ఉంది. ఆయన ఎప్పుడైతే కీడు చేయలేదు, ఈయన అలిగాడండి మళ్ళా. ఎవరు, యోనా గారు, నువ్వెందుకు వాళ్ళని చంపలేదు అన్నాడు. ఇదేంటయ్యా బాబు, నా పిల్లల్ని నేను ఎలా చంపుకోను, మరి నేను ఇంత దూరం తిరిగి ఇప్పుడు దాకా ప్రకటిస్తే నేను అన్నది జరగలేదు ఇప్పుడు అంటున్నాడు. అప్పటికప్పుడు ఒక చొర చెట్టు పుట్టేటట్టుగా చేసి ఒక పురుగును పంపించి దాన్ని తొలిచేటట్టుగా చేసి అది ఎండిపోయేటట్టుగా చేశాడంట. ఒక రోజులోనే మొలిచింది, పెద్దదైపోయింది. ఆయన ఉన్న చోట నీడనిచ్చిందంట. ఆహా భలే ఉంది చల్లగా అనుకున్నాడు, వెంటనే ఎండిపోయింది. ఇది ఎందుకు ఎండిపోయిందని కోపం తెచ్చుకుంటున్నాడు మళ్ళా. మరి చెట్టు విషయంలో నువ్వు ఎంత బాధపడితే, ఇంతమంది ప్రజలున్న ఈ ప్రాంతం విషయంలో నేను ఆలోచన కలిగి ఉండొద్దా, ప్రేమ కలిగి ఉండొద్దా అన్నాడండి. దేవునికి ప్రేమ ఉందండి, కానీ ఆ ప్రేమను మనం ఎప్పుడు కూడా
ఏమండి దేవుడు ప్రేమమయుడు నన్ను ఏం చేయలేడని చెప్పి చులకనగా చేసి ఇష్టం వచ్చినట్టుగా బ్రతకకూడదు. 40 రోజులు అవకాశం ఇచ్చింది ఎందుకంటే మారతారేమో దీర్ఘశాంతం అంటారు దీన్ని దీర్ఘశాంతం. పక్కింటి అబ్బాయి పెద్ద పెద్ద అల్లరి చేస్తున్నాడండి గొడవ చేస్తున్నాడు వాడు మామూలుడు కాదు ఒక చోట ఈ యువతల ప్రక్కింటాం అంటుంది నా కొడుకైతే నా వాడిని నేల మీద వేసి కింద పడేసి కాలు కింద వేసి తొక్కి చంపేసేదని అంటుంది. నువ్వు ఒకరోజే చూసేయాలనుకుంటున్నావు మరి రోజు ఆ టార్చర్ భరిస్తుందామే. తల్లికి ఎంత ఓపిక. దేవుడు కూడా తల్లి కంటే తండ్రి కంటే ప్రేమ చూపుతాడండి. కొన్ని కొన్ని సందర్భాల్లో వెంటనే శిక్షించిన దేవుడు కొన్ని కొన్ని సందర్భాల్లో దీర్ఘశాంతం చూపించాడండి ఆయన. ఎందుకు ఈ దీర్ఘశాంతం? పాత నిబంధనలోనైతేనండి విశ్రాంతి దినాన్ని పాటించకపోతే వెంటనే మరణశిక్ష. అవునా? విశ్రాంతి దినాన్ని ఆచరించకుండా కట్టలేరుకుంటున్న వ్యక్తిని దేవుడు ఏం చేయమన్నాడు? రాళ్లతో కొట్టి వెంటనే చంపేయమన్నాడు. మరి అలాంటి దేవుడు ఎన్నిసార్లు మనం మానుకున్నాం? ఎన్నిసార్లు మానుకున్నామండి మందిరానికి రాకుండా? అయినా దేవుడు నిన్ను ఎందుకు వదిలిపెట్టాడు? చేతకాని వాడు కాదు. ఈ మాటలు వినిపించి నీలో మార్పును తేవాలనుకున్నాడు. మారితే ఉంచుతాననుకున్నాడు, మారకపోతే లేపేయాలనుకున్నాడు. లూకా సువార్త 18వ అధ్యాయము 8వ వచనం చూడండి. లూకా సువార్త 18వ అధ్యాయము 8వ వచనం. ఆయన వారికి త్వరగా న్యాయము తీర్చును, వారి విషయమే కదా. ఆయన దీర్ఘశాంతము చూపుతున్నాడు, వారి విషయమే కదా. ఆయన దీర్ఘశాంతము చూపుతున్నాడు. చూసారండి, వారి విషయమే కదా, ఆయన దీర్ఘశాంతము చూపుతున్నాడు. మన కోసమేనట. మనము మారాలని, ఏమవ్వాలని? మనము మారాలని. మన పట్ల ఆయన ఏం చూపిస్తున్నాడండి? దీర్ఘశాంతం. 2వ పేతురు పత్రిక 3వ అధ్యాయము 9వ వచనం. కొందరు ఆలస్యమని ఎంచుకొనున్నట్లు ప్రభు తన వాగ్దానమును గూర్చి ఆలస్యము చేయువాడు కాడుగాని ఎవడును నశింపవలనని ఇచ్చయింపక. ఎవడును నశింపవలనని ఇచ్చయింపక అందరూ మారు మనసు పొందవలనని కోరుచు మీ ఎడల దీర్ఘశాంతము. చూసారండి ఆ మాట, మీ ఎడల దీర్ఘశాంతము చూపిస్తున్నాడు. మళ్ళీ చదవండి ఆ వచనాన్ని ప్రారంభంలో. కొందరు ఆలస్యం అనుకున్నారు. దేన్ని ఆలస్యం అని ఎంచుకుంటున్నారండి? యేసు రాకడ. కొందరు యేసు రాకడ ఆలస్యమని ఎంచుచున్నారట. ఎందుకంటే ఎప్పుడో చెప్పాడు 2000 సంవత్సరాల క్రితం ఆయన, నేను త్వరగా వచ్చుచున్నాను అని చెప్పాడా? త్వరగా వచ్చుచున్నాను అన్న ఆయన ఇంతవరకు రాలేదు. కొంతమంది అనుకుంటున్నారు ఇక రాడు. మాకెంతోమంది పాస్టర్లు చెప్పారు, ఎంతోమంది సువార్థికులు చెప్పారు, ఎంతోమంది పాటలు కూడా పాడుతున్నారు యేసు వచ్చుచున్నాడని. కానీ ఇంతవరకు ఆయన రాలేదు గనక ఇక రాడు, ఇక రాడు. ఆయన రాకనేది జరగదు అని ఇష్టం వచ్చినట్టుగా బ్రతుకుతున్నారట. ప్రభు తన వాగ్దానమును గూర్చి, వాగ్దానం అంటే వస్తానని వాగ్దానం చేశాడు ఆయన. వస్తానని వాగ్దానం చేసిన వాడు రాక మానడు. వాగ్దానం చేసిన వాడు రాక మానడు. తన వాగ్దానమును గూర్చి ఆలస్యము చేయవాడు కాడట. మరి ఎందుకు ఆలస్యం చేస్తున్నాడు? కానీ ఎవ్వడు నశించకూడదు. ఎవ్వడు మనలో ఎవరిని పోగొట్టుకోవాలని ఆయనకి లేదండి. ఎవరిని పోగొట్టుకోడు ఆయన? ఏమండి మన పిల్లల్లో ఎవరినైనా పోగొట్టుకుంటాం మనం? చెడ్డవాడిని కూడా పోగొట్టుకోం. మన పిల్లల్లో చెడ్డవాడు ఉన్న వాడిని కూడా పోగొట్టుకోవడానికి ఇష్టపడం మనం. వీడు చెడ్డోళ్ళే పోతే పోడు అనుకోం. చెడ్డవాడు కూడా మారాలని మంచిగా బ్రతకాలని అనుకుంటామండి. ఎవరును నశింపవలనని ఇచ్చయింపక అంటే కోరిక కలిగి ఉండక అందరూ మారు మనసు. ఆ మాట చూడండి, అందరూ మారాలని మారు మనసు పొందవలనని కోరుచు మీ ఎడల దీర్ఘశాంతం గలవాడై ఉన్నాడు. ఆయన రావాలంటే క్షణం పట్టదండి. రెప్పపాటును వచ్చేస్తాడు ఆయన. రెప్పపాటును ఆయన రాకడ జరుగుతుంది. కానీ ఎందుకు ఆలస్యం చేస్తున్నాడు? మన కోసమేనట. దీర్ఘశాంతం, రోషం కలిగిన దేవుడు
దహించు అగ్ని అయిన దేవుడు, కోపము కలిగిన దేవుడు, రౌంద్రుడుగా మారిపోయే దేవుడు మన ఎడల ఎందుకు దీర్ఘశాంతం కలిగి ఉన్నాడు తెలుసా? మనం మారాలని. ఇకనైనా మారతారేమో, ఇకనైనా దిద్దుకుంటారేమో, ఇకనైనా నా కోసం బ్రతుకుతారేమోనని చూస్తున్నాడండి ఆయన. ఇకనైనా మారతారేమని చూస్తున్నాడు. 3:15 చూడండి, అక్కడే అదే 3:15 మరియు మన ప్రభు యొక్క దీర్ఘశాంతము రక్షణార్థమైనదని. అబ్బా, అంటే ఆయన ఇంత ఓపిక పడుతున్నాడంటే మీ రక్షణ కోసమే అంతే కదండి. ప్రభు దీర్ఘశాంతము రక్షణార్థమైనదని ఎంచుకొనుడి అంటే ఎందుకు ఆయన ఆలస్యం చేస్తున్నాడంటే నువ్వు రక్షింపబడాలి. ఏమండి, మనం తప్పు చేస్తున్నప్పుడే ప్రభు వచ్చాడు అనుకోండి, మనలో ఎన్నో లోపాలు ఉన్నప్పుడు ప్రభు వచ్చాడు అనుకోండి, పాపంలో బ్రతుకుతుండగా ప్రభు వస్తే నువ్వు ఎక్కడికి వెళ్తావు? నరకానికి వెళ్ళిపోతావు. కనుక ఆయన అవకాశం ఇస్తున్నాడండి, దీర్ఘశాంతం చూపుతున్నాడు, ఓపిక పడుతున్నాడు, మనము మారిపోవాలని. దుష్టుడు మరణము నుండు చేత నాకేమైనా సంతోషము కలుగునా? వారు తమ ప్రవర్తనను దిద్దుకొని బ్రతుకుటయే నాకు సంతోషం. యెహెజ్కేలు గ్రంథం 18:23 యెహెజ్కేలు గ్రంథము 18:23 దేవుడు మాట్లాడుతున్నాడండి, దుష్టుడు మరణము నుండుట చేత నాకేమాత్రమైనా సంతోషము కలుగునా? వారు తమ ప్రవర్తనను దిద్దుకొని బ్రతుకుటయే నాకు సంతోషం. ఎంత మంచి మాట అండి, వారు తమ ప్రవర్తనను దిద్దుకొని బ్రతుకుటయే నాకు సంతోషం. ప్రవర్తనను దిద్దుకోవాలి. అందుకేనండి కోపం కలిగిన దేవుడు దీర్ఘశాంతం చూపుతున్నాడు. ఎన్ని తప్పులు చేసినా, ఎన్ని పొరపాట్లు చేస్తున్నా, ఎన్ని అబద్ధాలు ఆడినా, ఎన్ని మోసపు కార్యక్రమాలు జరిగించినా నిన్నెందుకు ఇంకా ఉంచాడో తెలుసా? చేతకానివాడు కాదు, చూస్తున్నాడు, చూస్తున్నాడు, దీర్ఘశాంతం చూపుతున్నాడు. ఎంతకాలం నా సన్నిధికి రాకుండా మానుకుంటారో చూస్తాననుకుంటున్నాడు ఆయన. ఎంతకాలం నేను చెప్పిన మాటల ప్రకారంగా బ్రతకకుండా ఉంటారో చూస్తాను అని చూస్తున్నాడండి. చూస్తాడు, 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 ఒకేసారి నిన్ను భూమి మీద లేకుండా చేస్తాడు. చేతకానివాడు కాదు ఆయన, చేతకానివాడు కాదు. ప్రకటన గ్రంథం 6:9 చూడండి. ప్రకటన గ్రంథము 6:9 చూడండి. ఆయన 5వ ముద్రను విప్పినప్పుడు దేవుని వాక్యము నిమిత్తమును తామిచ్చిన సాక్ష్యము నిమిత్తమును వధింపబడిన వారి ఆత్మలను బలిపీఠము క్రింద చూచి తిని అంటున్నాడండి. ఎవరు వీరు? దేవుని వాక్యము నిమిత్తమును తామిచ్చిన సాక్ష్యము నిమిత్తమును వధింపబడ్డారట వీళ్ళు. హతసాక్షులండి వీళ్ళు. దేవుని సువార్తను, దేవుని రాజ్య సువార్తను ప్రకటించి హతసాక్షులైపోయిన వారు వీరు. వీరు హతసాక్షులై ఎక్కడున్నారట? బలిపీఠము క్రింద. వీళ్ళు బలైపోయింది ఎక్కడండి? భూమి మీద బలైపోయారు. వీళ్ళకి బలిపీఠం ఏదంటే భూమే వారికి బలిపీఠం. బలిపీఠము క్రింద ఉన్నారట. అంటే చనిపోయిన వ్యక్తులు వెళ్ళేది ఎక్కడికి? పాతాళములో ఉన్న విశ్రాంతి పొందే చోటుకి, నెమ్మది పొందుతున్న చోటుకి. ఇంకా చెప్పాలంటే పరదయసుకు వెళ్ళారు వీళ్ళు, పరదయసుకు వెళ్ళారు. అందుకే బలిపీఠము క్రింద అంటే భూమి క్రింద ఏ లోకం ఉంది? క్రిందనున్న పాతాళమును తప్పించుకునుటకై బుద్ధిమంతుడు పరమునకు పోవు జీవ మార్గములో నడుచుకుంటాడు. క్రింద ఉన్న పాతాళములో ఉన్నారండి, పరదయసులో ఉన్నారు భక్తులు. వాళ్ళు ఏమంటున్నారో చూడండి, వారు నాథా సత్యస్వరూపి పరిశుద్ధుడా ఎందాక తీర్పు తీర్చకయు మా రక్తము నిమిత్తము భూనివాసులకు ప్రతి దండన చేయక యుందువని బేగ్గరగా కేకలు వేస్తున్నారట. అంటే మనల్ని ఉంచమంటున్నారా, లేపేయమంటున్నారా? భూమి మీద ఉన్న వాళ్ళు ఉంచమంటున్నారా, తీసేయమంటున్నారా? పరదయసులో ఉన్నవాళ్ళు అందరి ప్రార్థన ఏంటో చెప్పమంటారా? ప్రభువా వాళ్ళు మారరు, ప్రభువా లేపేయి ఒక్కొక్కరిని అంటున్నారండి. ప్రతి దండన, ఏ దండన? ప్రతి దండన. మా రక్తము నిమిత్తం అంటే ఏంటి తెలుసా? మేము భూమి మీద ఉండగా మా రక్తాన్ని నీ సేవ కోసం ఖర్చు చేసి మేము సువార్తను ప్రకటించాం. మేమండి చాలా దూరం వెళ్ళిపోతుంటామండి, చాలా చాలా దేవుని మాటలు చెప్పడానికి వెళుతున్నప్పుడు మా రక్తం చెమట్లా మారిపోతూ ఉంటుందండి. నిన్న తీసుకున్నాను ఉదయం బైక్, ఓ అలా ఖమ్మం వరకు వెళ్ళిపోయాను.
ఆ కమంలో కార్యక్రమాన్ని ముగించుకొని మళ్ళా ఓ అలాగా కోదాడ మీదకి ఎక్కడండి మట్టపల్లి దగ్గర ఉన్న నాగార్జున సిమెంట్ ఫ్యాక్టరీలో ప్రేయర్ ఉందండి అలా బండి తీసుకొని పోతుంటే అసలే నిద్ర లేని రోజులు బాగా అలసిపోయి ఎలా ఉందంటే ఆ బైక్ మీద నేను నిద్ర వచ్చేస్తుందండి పోతూ పోతూనే వస్తుంది నిద్ర అంత భారంగా ఉంది ఒక ప్రక్క చెమటలు వచ్చేస్తున్నాయి దేవుని సేవలో మా రక్తాన్ని చెమటగా మార్చేస్తున్నాం మేము అంటే మన శరీరంలో నుండి చెమట వస్తుందంటే రక్తమే చెమటలా మారుతుందండి ప్రతిరోజు మనలో రక్తం తయారవుతుంది తయారైన రక్తం మనం కష్టపడుతుంటే అది చెమటలా మారిపోతుంది అంటే వీళ్ళంతా దేవుని సువార్తను ప్రకటించి వాళ్ళ రక్తాన్ని దేవుని సేవలో ఖర్చు చేసిన వాళ్ళు గనక మా రక్తము నిమిత్తము భూనివాసులకు ప్రతిదండన ఇంకా ఎందుకు చేయటం లేదయ్యా అంటే భూమి మీద నివసిస్తున్న వారిని ప్రతిదండన చేయమని కేకలు వేస్తుంటే ఆయన ఏమన్నాడు చూడండి ఒకసారి తెల్లని వస్త్రము వారిలో ప్రతివానికి ఇయ్యబడెను తెల్ల తెల్ల వస్త్రాలు ఉన్నాయంటండి మనం అనుకుంటాం భూమి మీదనే తెల్లని వస్త్రాలు అనుకుంటాం ఇక్కడ ఏమంటున్నాడంటే తెల్లని వస్త్రం పరిశుద్ధమైన జీవితం అది పరిశుద్ధమైన జీవితం మంచిగా బ్రతికి ఏమను గొప్పగా బ్రతికి వెళ్ళిపోరండి పరదేశుకు అక్కడ తెల్లని వస్త్రాలట వస్త్రము అంటే జీవితం అండి తెల్లని వస్త్రాలు అంటే వస్త్రము అంటే బైబిల్ ప్రకారం అర్థం ఏంటంటే జీవితం తెల్లని వస్త్రము అంటే పరిశుద్ధమైన జీవితం అది నువ్వు పైన ఏ రంగు వేసుకున్నావు అది అనవసరం దేవుడికి పరిశుద్ధమైన జీవితాన్ని నువ్వు కలిగి ఉండాలి వాళ్ళు పరదేశులో ఎలా కనబడుతున్నారు పరిశుద్ధులుగా భూమి మీద పరిశుద్ధులుగానే ఉన్నారు పరదేశులో పరిశుద్ధులుగానే ఉన్నారు తెల్లని వస్త్రములు వారిలో ప్రతివానికి ఇయ్యబడెను మరియు వారి వలనే చంపబడబోవారి సహదాసుల లెక్కయు సహోదరుల లెక్కయు లెక్క పూర్తియగు వరకు ఇంకా కొంచెము కాలం అన్న చోట చూడండి ఇంకా కొంచెము కాలం దాన్ని అంటారు దీర్ఘశాంతం అని ఇంకా కొంచెము కాలము విశ్రమించవలెనని వారితో చెప్పబడిన దేవుడు ఏమన్నాడు వీళ్ళేమో లేపే ప్రభు అన్నారు భూమి మీద ఉన్నోడు చేసే చెడ్డ పనులు చూడలేక పరదేశులో ఉన్న పరిశుద్ధులు ఏమన్నారంటే ప్రతిదండన చెయ్యండి భూమి మీద ఉన్న నివాసులకు అంటుంటే ఆయన ఏమన్నాడు తెలుసా ఇంకొంచెం లెక్క ఉంది నాయన మీరు అరవకండి కేకలు వేయకండి కొంచెం లెక్క ఉంది ఇంకా పూర్తయ్యే లెక్క అంటే ఈ మాటలు విని మార్పు నుండే వాళ్ళ లెక్క ఇంకా ఉంది మీలాగనే నా కోసం ప్రాణం పెట్టేవాళ్ళు మీలాగనే పరితపించిపోయేవాళ్ళు మీలాగానే ఉన్నతంగా సేవ చేసేవాళ్ళు మీలాగా పరిశుద్ధంగా బ్రతికేవాళ్ళు ఇంకా రాబోతున్నారు గనక వాళ్ళ లెక్క నా దగ్గర ఉంది గనక వాళ్ళ లెక్క పూర్తయ్యేంతవరకు మీరు నిమ్మలంగా ఇంకా కొంచెం కాలం అంతేనా ఇంకా కొంచెం కాలం అంటే ఏంటి దేవుడు దీర్ఘశాంతం చూపుతున్నాడు ఆ మాటలు అర్థం అదే ఇంకా కొంచెం కాలం వాళ్ళు ఏమంటున్నారు వాళ్ళకు ఓపిక నశించింది లేపై ప్రభు అంటున్నారు వాళ్ళు ఇంకా కొంచెం కాలం ఆగమంటున్నాడు ప్రభు కనుక ప్రియమైన దేవుని పిల్లలారా మనం మారాలనే దేవుడు అవకాశం ఇస్తున్నాడండి ఇంత మంచి వాక్యం విన్న తర్వాత మనం దేవుని కోసం చాలా బాగా బ్రతకాలండి చాలా మనం మారడానికే దేవుడు దీర్ఘశాంతం చూపుతున్నాడు బైబిల్లో అపోస్తుల కార్యాలు 17:30 అపోస్తుల కార్యాలు 17:30 ఆ అజ్ఞాన కాలములయందు దేవుడు చూచి చూడనట్టుగా ఉండెను ఇప్పుడైతే అంతటను అందరును మారు మనసు పొందవలెనని మనుషులకు ఆజ్ఞాపించుచున్నాడు అంతటా అందరూ మారు మనసు పొందాలి అందుకే దేవుడికి దీర్ఘశాంతం దేవునికి దీర్ఘశాంతం ఎందుకు మన పాఠం ఏంటి దేవునికి దీర్ఘశాంతం ఎందుకని ఎందుకు ప్రశ్నించాం దేవుడు ఎలాంటి వాడని చూసాం ప్రేమగలవాడు దయగలవాడు కృపామయుడే కాదు ఆయన రోషము కలిగిన దేవుడు తర్వాత ఆయన దహించు అగ్నిగా మారే దేవుడు ఆయన కోపించే దేవుడు అలాంటి దేవుడు దీర్ఘశాంతం ఎందుకు చూపించాడు ఆయా సందర్భాలలో ఇప్పటికీ మన పట్ల ఎందుకు దీర్ఘశాంతం చూపుతున్నాడు చేతకాక కాదు నిన్ను తీసివేయలేక కాదు క్షణం పట్టదు మనల్ని తీసేయడానికి మనము మారాలని అంతటను అందరును మారు మనసు పొందాలని ఆయన ఇంకా ఓపిక పట్టి చూస్తున్నాడు అందుకే మనము మారటం కోసమే
ఆయన దీర్ఘశాంతం గలవాడై ఉన్నాడు. అందుకే క్రీస్తు రాక ఇంకా ఆలస్యం చేస్తున్నాడు.